वेलकम टू आइकॉन इंडिया एवरैते ईवो सीडीपीओ ग्रूप टू ग्रूप थ्री एग्जाम रास्तो वारी एग्जाम सीरीज विथ वीडियो एक्सप्लेनेशन अंदर जरूरत दीन कोसम मे क्रिंद इतना नंबर की कॉल नेम रिजिस्टर आइकॉन इंडिया ऐप डाउनलोड मनमु कास्ट लेसन की संबंधी क्वेश्चन ने डिस्कसा मुख्य कास्ट की संबंधी थियरी पैन डिस्कसा कास्ट की संबंधी डिफरेंट थियरी उफरेंट थियरी సోషాలజిస్టులు చెప్పడం జరిగింది సో ఇలా చెప్పినటువంటి సోషాలజిస్టులకి సంబంధించి ఈ థియరీస్ పైన ఒక్క క్వశ్చన్ అయినా మీరు ఎగ్జామ్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇప్పుడు క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి దైవ దత్త సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఏమిటి ఇది క్వశ్చన్ తెలుగులో సార్ ఇంగ్లీష్లో చూడండి వాట్ ఈస్ క్యాస్ట్ సిస్టమ్ అకార్డింగ్ టు దైవదత్త థియరీ అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వృత్తి ఆధారంగా ఏర్పడినది భగవత్ నిర్మితమైనది భౌగోళిక అంశాల ఆధారంగా వచ్చింది శారీరక లక్షణాల ఆధారంగా ఇది రావడం జరిగినది సో ఇక్కడ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొఫెషన్ భగవత్ ఈజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ based on physical characteristics ani cheppesi ikkada options ni ivadandi answer em anukuntunnaru answer ni comment box lo post cheyandi right so ok sir explanation chuddam daivadatta siddhantam prakaram kula vyavastha enti annam caste theories lo ee theory atyanta important so ikkada caste theories ki sambandhinchi kulaniki sambandhinchina siddhantalanu gurinchi maatladalsu vaste manaki chaturvarna vyavastha unnadi indulo brahmana kshatriya అలాగే వైశ్యులు శూద్రులు అని అంటారు సో ఇవన్నీ కూడా భగవత్ నిర్మాణాలు భగవంతుడు నిర్మించిన నిర్మాణాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది దీనినే దైవదత్త సిద్ధాంతము అని అంటున్నాం ఈ దైవదత్త సిద్ధాంతాలకి మూలం ఏంటి అని అంటే వేదాలు అని అంటున్నాం ఏమని అంటున్నాం సో వేదాలు అనేవి దైవదత్త సిద్ధాంతాన్ని బలపరుస్తున్నవి సో ఇది భగవత్ నిర్మితమైనది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ భగవత్ ఈజ్ క్రియేటెడ్ అని అంటున్నాం సో దైవదత్త సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ అనేది భగవంతుడు నిర్మించి ఇచ్చినటువంటిదిగా వేదాలు చెప్పడం జరుగుతూ ఉన్నది సో ఇలా ఈ చతుర్వర్ణ వ్యవస్థకి సంబంధించి వర్ణ వ్యవస్థలో నుంచి మళ్ళీ కులాలను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగినది సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దినం తర్వాత మరొక క్వశ్చన్ చూడండి వృత్తి సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థకు మూలం ఏమిటి వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అకార్డింగ్ టు వృత్తి థియరీ అని అంటున్నాం సో మతం వేదాలు వృత్తులు భౌగోళిక లక్షణాలు రిలీజియన్ వేదాస్ ప్రొఫెషన్స్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అని అంటున్నాం వాట్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే వృత్తి సిద్ధాంతం అనేది వృత్తుల ఆధారంగా రావడం జరిగిందండి మతం వేదాలు భౌగోళిక లక్షణాలు కాదు ఈ వృత్తి సిద్ధాంతంని ప్రతిపాదించినటువంటి వారు ఎవరు అని అంటే నెస్ ఫీల్డ్ అనే అతను ఈ వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగిందండి ప్రతిపాదించినది వృత్తి సిద్ధాంతంని ఎవరు అని అంటే నెస్ ఫీల్డ్ అని అంటున్నాం ఎవరు అని అంటున్నాం నెస్ ఫీల్డ్ ఈ సిద్ధాంతంని ప్రతిపాదించడం జరిగినది అయితే దీనిని బలపరిచిన వారు వేరే వారు ఉన్నారు ఆ బలపరిచిన వ్యక్తి ఎవరు లేదా బలపరిచిన సామాజికవేత్త ఎవరు అని అంటే ఈ బెస్టన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి బలపరచడం మీన్స్ ఇక్కడ పాపులర్ చేయడము అని అంటున్నాం బలపరచడము అని అంటున్నాం ఇగో ఈయన తీసుకొస్తే దీన్ని బలపరిచినది ఈ బెస్టన్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఈ బెస్టన్ అని అంటున్నాం సో ఇలా ఈ థియరీ అనేది వచ్చింది ఇదే వృత్తి సిద్ధాంతం కుల వ్యవస్థ ఏర్పడడానికి వృత్తులు కారణమయ్యాయి అని చెప్పేసి క్యాస్ట్ థియరీలో నెస్ఫీల్డ్ చెప్తే ఈ బెస్టన్ దాన్ని బలపరచడం జరిగింది పాపులర్ చేయడం జరిగినది అని అంటున్నాం సో ఇలా మనం ఈ సిద్ధాంతానికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సామాజికవేత్త ఎవరు అని అన్నారు సో హూ వాజ్ ద సోషాలజిస్ట్ హూ
ప్రపోజ్ ద థియరీ ఆఫ్ రేస్ అని అంటున్నాం, జాతి సిద్ధాంతం, రేస్ థియరీ అని అంటున్నాం. సో నేమ్స్ చూడండి, నెస్ఫీల్డ్, హెర్బర్ రిస్లీ, పిఎఫ్ స్లేటర్, హట్టన్ అని అంటున్నాం. సో మీ ఆన్సర్ ఏంటి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, పోస్ట్ యువర్ ఆన్సర్. సో దీనికి సంబంధించి మనం జాతి సిద్ధాంతాన్ని చదువుకొని ఉంటే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ రేస్ థియరీకి సంబంధించి జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అంటే నెస్ఫీల్డ్ కాదు, పిఎఫ్ స్లేటర్ కాదు, హట్టన్ కూడా కాదు. ప్రతిపాదించింది హెర్బర్ట్ రిస్లీ. ఆన్సర్ హెర్బర్ట్ రిస్లీ ఈజ్ ద బి ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా హెర్బర్ట్ రిస్లీ అన్నతను జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. వ్యక్తులకి సంబంధించినటువంటి శారీరక లక్షణాలు, పొట్టి, పొడవు, గట్టి, పలచన, సో అలాగే ముక్కు ఆకారం, కళ్ళు, చామంచాయ, ఛాతి, ఇలాంటి అన్ని అంశాలను బేస్ చేసుకొని ఈ సిద్ధాంతాన్ని జాతి సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరిగింది. సో ఈ ఏర్పడినటువంటి ఈ వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఆధారంగా కాలక్రమేణా కులాలు ఏర్పడ్డాయి అనేటువంటి థియరీని చెప్పిన వారే హెర్బర్ట్ రిస్లీ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, భౌగోళిక సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ అకార్డింగ్ టు జియోగ్రఫికల్ థియరీ హౌ వాజ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఫార్మ్డ్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి మానవతీత శక్తుల ఆధారంగా, వృత్తుల ఆధారంగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా, సంస్కారాల ఆధారంగా అని చెప్పేసి క్వశ్చన్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది బేస్డ్ ఆన్ సూపర్ హ్యూమన్ పవర్స్, బేస్డ్ ఆన్ ప్రొఫెషన్స్, బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ కండిషన్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సంస్కారాస్ అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చిన ఆప్షన్స్లో సరైనటువంటి ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి వస్తే, భౌగోళిక సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పడింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ భౌగోళిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సినది గిల్బర్ట్. ఇగో ప్రతిపాదించినది ఈ సిద్ధాంతాన్ని గిల్బర్ట్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. ఏం చేసినారు అని అంటున్నాం, ప్రతిపాదించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. గిల్బర్ట్ అనే అతను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ గిల్బర్ట్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అని అంటే భౌగోళిక సిద్ధాంతము అని చెప్పాలి. ఈ భౌగోళిక సిద్ధాంతాన్ని తను ఏం చేశాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకుంటే భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి, వాయువ్యానికి పోతే మనకి ఏముంటుంది, ఎడారి ఉంటుంది. సో అలాగే కొన్ని ప్రాంతాలకు పోతే శీతల ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలకు పోతే తీర ప్రాంతాలు. సో ఇలాంటి ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వారు సమూహాలుగా ఏర్పడి అక్కడ సర్వైవల్ అయ్యేందుకు కొన్ని వృత్తులను అవలంబించరు, ఆ వృత్తులే తర్వాత కులాలుగా మారినవి అనేటువంటిది చెప్పిన వారే గిల్బర్ట్ అనేటువంటి పేరును గుర్తుంచుకోవాలి. ఇతను ప్రతిపాదించిన థియరీనే జియోగ్రఫికల్ థియరీ అని అంటున్నాం, దీనినే భౌగోళిక థియరీ అని అంటున్నాం. ఆన్సర్ వచ్చి సి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్, మన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పిఎఫ్ స్లేటర్, హటన్, గిల్బర్ట్, ఇబెస్టన్ అనేటువంటి నేమ్ని ఇచ్చినాం. హూ ప్రపోజ్డ్ అవర్ థియరీ, అవర్ మన థియరీ అనే ఒక థియరీ ఉంది కులాలకి సంబంధించి, దీన్ని ప్రతిపాదించినది ఎవరు అని అంటున్నాం. సో ఆన్సర్ వచ్చి పిఎఫ్ స్లేటర్ కాదు, గిల్బర్ట్ కాదు, ఇబెస్టన్ కాదు, హటన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. హూ ప్రపోజ్డ్ అవర్ థియరీ అని అంటే హటన్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ రెడీ అవుతా ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ నేమ్ని నేను ఇస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. సో తర్వాత కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇందులో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇవి మీకు ఎగ్జాంపుల్ కోసం ఎలా ఉంటుంది అనే దానికోసం చెప్తున్న క్వశ్చన్స్. క్వశ్చన్ స్టాండర్డ్ మారుతుంది, దానికి సంబంధించిన వివరణ అలాగే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు మిస్ కాకుండా దీన్ని రాయండి, మీ ఫైనల్ ఎగ్జామ్కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.